హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ అయితే మనం నిర్వహించుకుంటున్నాం అయితే ఈ వాటి డైలీ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే తొమ్మిదవ తరగతి సోషల్ నుంచి నాలుగవ పాఠం వాతావరణం అనే అంశం మీద ఎగ్జామ్ జరగబోతుంది అయితే ఈ ఎగ్జామ్ రాయబోయే ముందు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ మొదటి ప్రశ్న ప్రాణవాయువు ఘనపరిమాణం రీత్యా సుమారుగా ఎంత శాతం వాతావరణంలో ఉంది ఆప్షన్ వన్ ఇరవై ఒక్క శాతం ఆప్షన్ టూ ఇరవై ఐదు శాతం ఆప్షన్ త్రీ ఇరవై మూడు శాతం ఆప్షన్ ఫోర్ ఇరవై ఆరు శాతం సరైన సమాధానం ఆప్షన్ వన్ ఇరవై ఒక్క శాతం ఉంది రెండవ ప్రశ్న భూమి పరిణామంతో పోలిస్తే వాతావరణం దాని చుట్టూ ఉన్న దుప్పటి మాదిరి ఉంటుంది అయితే వాతావరణం దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆప్షన్ వన్ వెయ్యి కిలోమీటర్లు ఆప్షన్ టూ పన్నెండు వందల కిలోమీటర్లు ఆప్షన్ త్రీ పద్నాలుగు వందల కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ పదహారు వందల కిలోమీటర్లు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ వన్ దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు మందం ఉంది మూడవ ప్రశ్న మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘన పరిమాణం రీత్యా సుమారుగా ఎంత శాతం ఉంటుంది ఆప్షన్ వన్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఆప్షన్ టూ జీరో పాయింట్ ఇరవై ఒకటి శాతం ఆప్షన్ త్రీ జీరో పాయింట్ ఒకటి నాలుగు శాతం ఆప్షన్ ఫోర్ జీరో పాయింట్ నాలుగు శాతం ఆప్షన్ వన్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఆప్షన్ టూ జీరో పాయింట్ రెండు ఒకటి శాతం ఆప్షన్ త్రీ జీరో పాయింట్ వన్ ఫోర్ శాతం ఆప్షన్ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ శాతం అయితే మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి యొక్క ఘనపరిమాణం రీత్యా సుమారుగా ఎంత శాతం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ సరైన సమాధానం తర్వాత నాలుగో ప్రశ్న క్రింది వాణిలో సమరూప ఆవరణకు చెందినది అయితే బేసికల్గా మనం ఇక్కడ వాతావరణంలో ఉండే వివిధ పదార్థాల ఆధారంగా రెండు ప్రధాన పొరలుగా విభజించాము అయితే అందులో మొదటిది సమరూపావరణం రెండు బహురూప ఆవరణం అయితే సమరూపావరణంకు చెందినది ఆప్షన్ వన్ రూపా ఆవరణం ఆప్షన్ టూ స్ట్రాటో ఆవరణం ఆప్షన్ త్రీ మీషో ఆవరణం ఆప్షన్ ఫోర్ పై వన్ యు అయితే ఇచ్చిన మూడు ఆప్షన్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ రైట్ సరైన అంశం ఐదవ ప్రశ్న సమరూప ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది ఆప్షన్ వన్ తొంభై కిలోమీటర్లు ఆప్షన్ టూ తొంభై ఒకటి కిలోమీటర్లు ఆప్షన్ త్రీ తొంభై రెండు కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ తొంభై మూడు కిలోమీటర్లు అయితే ఆప్షన్ వన్ అనేది ఇక్కడ సరైన సమాధానం ఆరవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది ఒకటి థర్మో ఆవరణం నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది రెండు థర్మో ఆవరణం అన్న దానికి మరొక పేరు అయినో ఆవరణం అయితే ఆప్షన్ వన్ ఒకటి మాత్రమే ఆప్షన్ టూ రెండు మాత్రమే ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే ఇచ్చిన రెండు వాక్యాలలో సరైన దాన్ని మనం గుర్తించాలి అయితే ఇచ్చిన రెండు వాక్యాలు స్టేట్మెంట్లు కూడా సరైనదే కాబట్టి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు అనేది రైట్ ఆప్షన్ తర్వాత ఏడవ ప్రశ్న బహురూప ఆవరణంలోని వాయువుల నిష్పత్తి అయితే మనం ముందుగానే తెలుసుకున్నాం ఇక్కడ రెండు ప్రధాన ఉన్నాయి అయితే ఒకటి సమరూప అయితే రెండవది బహురూప అయితే బహురూప ఆవరణంలోని వాయువుల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఆప్షన్ వన్ ఒకే రకంగా ఉంటుంది ఆప్షన్ టూ వేరు వేరుగా ఉంటుంది ఆప్షన్ త్రీ శూన్యం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే బహురూప ఆవరణంలో వాయువుల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది వాయువులు అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నత్రజని ప్రాణవాయువు ఆర్గన్ అదే అదేవిధంగా లాంటివి లాంటివన్నమాట అయితే ఆ వాయువులు వేరువేరుగా ఉంటుంది అయితే సమరూపలో అయితే ఒకే రకంగా ఉంటుంది అన్నమాట ఎనిమిదవ ప్రశ్న ఈ క్రింది వాణిలో సరైనది ఒకటి గాలి అధిక పీడనం నుంచి పీడనం వైపు వెళ్తుంది లేదా దానినే అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు ప్రవహిస్తుంది అలాగే రెండవది గాలి నిదానంగా విటి హాయిగా ఉన్నప్పుడు దానిని సమీరం అంటారు వేగంగా వీచే గాలిని ఈదురు గాలి అంటారు చాలా వేగంగా వీచే గాలులను పెనుగాలి తుఫాను అంటారు అయితే సాధారణంగా మనం పవనం అనేటువంటి దానికి డెఫినేషన్ ఏంటంటే అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతాలకు గాలి ప్రవహిస్తుంది అలా కదిలినప్పుడు దాన్ని పవనం అంటారు అయితే ఇచ్చిన ఇక్కడ నాలుగు రైట్ కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరైనది తొమ్మిదవ ప్రశ్న ట్రోపో ఆవరణం యొక్క సగటు ఎత్తు ఎంత ఆప్షన్ వన్ పద్దెనిమిది కిలోమీటర్లు ఆప్షన్ టూ ఎనిమిది కిలోమీటర్లు ఆప్షన్ త్రీ పదమూడు కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ పదహైదు కిలోమీటర్లు అయితే ట్రోపో ఆవరణం యొక్క సగటు ఎత్తు ఎంత ఉంది అయితే భూమి మీద అతి తక్కువ కిలోమీటర్లు ఉంది సగటుగా పదమూడు కిలోమీటర్లు అన్నమాట ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే పదవ ప్రశ్న ట్రోపో ఆవరణకు సంబంధించి సరికానిది వన్ శీతోష్ణస్థితులు వర్షపాతం వంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి అలాగే రెండవది ఈ పొరలో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది మూడు ఈ పొర ధృవాల వద్ద ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది అయితే ట్రోపో ఆవరణముకు సంబంధించి ఇచ్చిన మూడు కరెక్ట్ అయినప్పుడు సరికానిది లేదు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది అలాగే పదకొండవ ప్రశ్న జెట్ విమానాలు ఎగరడానికి అనువుగా ఉండే పొర లేదా ఆవరణం ఏంటి ఆప్షన్ వన్ ట్రోపో ఆవరణం ఆప్షన్ టూ స్ట్రాటో ఆవరణం ఆప్షన్ త్రీ మీసో ఆవరణం ఆప్షన్ ఫోర్ థర్మో ఆవరణం ఆప్షన్ టూ స్ట్రాటో ఆవరణంలో జెట్ విమానాలు ఎగరడానికి అనువుగా ఉంటుంది ఆ తర్వాత పన్నెండవ ప్రశ్న స్ట్రాటో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది ఆప్షన్ వన్ పద్దెనిమిది కిలోమీటర్లు ఆప్షన్ టూ యాభై కిలోమీటర్లు ఆప్షన్ త్రీ ఎనభై కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ టూ యాభై కిలోమీటర్లు అనేది సరైన సమాధానం పదమూడవ ప్రశ్న మీసో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఆప్షన్ వన్ యాభై కిలోమీటర్లు ఆప్షన్ టూ ఎనభై కిలోమీటర్లు ఆప్షన్ త్రీ నలభై కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ నన్ అయితే ఆప్షన్ టూ అనేది ఇక్కడ సరైన సమాధానం ఎనభై కిలోమీటర్లు పద్నాలుగో ప్రశ్న విశ్వంలో నుంచి ఉల్కలు ఏ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి ఆప్షన్ వన్ థర్మో ఆవరణం ఆప్షన్ టూ మీసో ఆవరణం ఆప్షన్ త్రీ స్ట్రాటో ఆవరణం ఆప్షన్ ఫోర్ ఎక్సో ఆవరణం ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ పదహైదవ ప్రశ్న వాతావరణంలోని అన్నింటికంటే చివరి పై పొర ఆప్షన్ వన్ థర్మావరణం ఆప్షన్ టూ మీసో ఆవరణం ఆప్షన్ త్రీ ఎక్సోవరణం ఆప్షన్ ఫోర్ స్ట్రాటో ఆవరణం అయితే వాతావరణంలో ఉండేటువంటి పొరలను మనం సాంద్రత ఉష్ణోగ్రతల ఆధారంగా విభజించాం అయితే మొదటిది ట్రోపావరణం చివరిది ఆప్షన్ త్రీ ఎక్సో ఆవరణం పదహారవ ప్రశ్న ఐటీసీ జెడ్ని విస్తరించగా ఆప్షన్ వన్ ఇంట్రా ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్ ఆప్షన్ టూ ఇంటర్ ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్ ఆప్షన్ త్రీ ఇంటలెక్చువల్ ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే ఐటీసీ జడ్ను విస్తరించగా అంటే దాని యొక్క అబ్రవేషన్ ఏంటి సరైన సమాధానం ఆప్షన్ టూ ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్ తర్వాత పదిహేడవ ప్రశ్న ఇక్కడ జతపరచం అనేటువంటి విభాగంగా ప్రశ్న ఇవ్వబడింది అయితే ప్రపంచ భవనాలు ఋతుపవనాలు స్థానిక భవనాలు దాని యొక్క నిర్వచనం లేదా దాన్ని ఏ విధంగా పిలుస్తాము అనేటువంటిది ఇక్కడ జతపరచాలి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ పద్దెనిమిదో ప్రశ్న ఈ క్రింది వారిలో సరైనది ఒకటి పర్వతీయ వర్షపాతం ఓరోజెనిక్ వర్షపాతం అంటారు రెండు వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షమును సంవహన వర్షపాతం అంటారు సరైనదాన్ని గుర్తించాలి ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు పంతొమ్మిదవ ప్రశ్న క్రింది వాణిలో శీతల స్థానిక పవనం ఒకటి మిస్ట్రాల్ రెండు ప్యూనా ఆప్షన్ ఇక్కడ త్రీ పాంపేరా అయితే ఆప్షన్ వన్ రెండు మాత్రమే ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఒకటి రెండు మరియు మూడు అయితే ఆ మూడు కూడా చెందినవే కాబట్టి ఆప్షన్ ఫోర్ సరైనది ఇరవయ ప్రశ్న మాన్సూన్ అనే పదం ఏ భాషకు చెందినది ఆప్షన్ వన్ అరబిక్ ఆప్షన్ టూ లాటిన్ ఆప్షన్ త్రీ గ్రీకు ఆప్షన్ ఫోర్ ఆంగ్లం ఆంగ్ల భాషకు చెందినది కాబట్టి ఆప్షన్ ఫోర్ సరైనది ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ అయితే రేపటి రోజున జరగబోయేటువంటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే తొమ్మిదవ తరగతి సోషల్ నుంచి ఐదవ పాఠం వరణం తప్పక ప్రిపేర్ అవ్వగలరని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్